ఈ రోజు 12 గంటల 3 నిమిషాలకు చాలా మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తంలో చంద్రశేఖరరావు గారు వారి అభ్యర్థుల యొక్క లిస్ట్ ప్రకటిస్తారని అన్ని టీవీలు పేపర్లు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినాయి అందరూ నిజమే అనుకొని టీవీలకు అతుక్కొని చూస్తుంటే సరిగ్గా 12 గంటల 3 నిమిషాలకు నిన్నమన్న లిక్కర్ షాపులకు ఇచ్చిన లైసెన్సులు 12 గంటల 3 నిమిషాలకు లక్కీ డ్రా తీయడం మొదలుపెట్టారు అంటే చంద్రశేఖర్ రావు గారికి అత్యంత ఇష్టమైన లిక్కర్ షాపుల యొక్క కేటాయింపులు 12 గంటల 3 నిమిషాలకు ఈ రోజు ప్రసారం చేసిండ్రు పని మొదలుపెట్టిండ్రు అంటే చంద్రశేఖర్ రావు గారి ప్రాధాన్యతను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రాన్ని ఇక్కడి ప్రజలను కొల్లగొట్టి 12 సంవత్సరాలు పైబడిన పిల్లలందర్నీ కూడా తాగుబోతులుగా తయారు చేసి పార్టీ జెండాలు మోసే కిరాయి మనుషులుగా ఉత్పత్తి చేసే కర్మాగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖర్ రావు గారు ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా 2.5 గంటలకు విడుదల చేసిన లిస్టు చూసిన తర్వాత సంపూర్ణంగా నాకు విశ్వాసం కలిగింది తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగింది రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది 2/3 మెజారిటీ తోని ఈ రాష్ట్రంలో సోనియమ్మ నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది ఎందుకు అంటే మొదటి నుంచి నేను చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరిన మీకందరికీ తెలుసు సిట్టింగ్లందరికీ నువ్వు సీట్లు ఇయ్యాలి నీ చేతనైతే నువ్వు గజ్వేల్లోనే మాత్రమే పోటీ చేయాలి అని సిట్టింగ్ సీట్ల మార్పులు చేసాడు చంద్రశేఖర్ రావు గారు గజ్వేల్ కాకుండా కామారెడ్డి కూడా పారిపోయి పోటీ చేస్తా అంట ఇంతమందిని గెలిపించే నాయకుడు 2 శాసనసభ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నాడంటే ఏదో ఒక శాసనసభ నియోజకవర్గంలో ఓడిపోతానని సంపూర్ణంగా చంద్రశేఖర్ రావు నమ్ముతున్నాడు ఒకవేళ ఎవరైనా నాయకుడు శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తే ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీకి పోటీ చేసిండంటే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు కానీ చంద్రశేఖరరావు స్వయంగా ఇటు గజ్వేల్లో అటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడంటే చంద్రశేఖరరావు తన స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత చైతన్యవంతులంటే ఎన్టీ రామారావు గారిని కల్వకుర్తిలో ఓడించిండ్రు చంద్రశేఖరరావును కామారెడ్డిలో గజ్వేల్లో 2 నియోజకవర్గాలలో ఈ రాష్ట్ర ప్రజలు ఓడించి తీరుతారు ఇలా కామారెడ్డిలో పోటీ విషయం నేను గతంలోనే మీకు స్పష్టంగా చెప్పిన చంద్రశేఖరరావు పారిపోతుండు కామారెడ్డికి వస్తుండు కామారెడ్డిలో ఉన్న ఒక మైనారిటీ నాయకుడు మొదటి నుంచి మెజారిటీ ప్రజలతో మమేకమై మైనారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం 40 సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎమ్మెల్యే టికెట్ సాధించి 1989లోని ఎమ్మెల్యేగా ఎన్నికై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యత తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాలలో పాల్గొంటూ ప్రజల యొక్క అభ్యున్నతి అభివృద్ధి కోసం కృషి చేస్తూ మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చి దాదాపుగా 53 ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు వేలాది మంది డాక్టర్లను ఇంజనీర్లను కావడానికి సహకరించి మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా లక్షలాది మంది యువకులకు స్వయం ఉపాధి కల్పించడానికి కృషి చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్తును అందించినా